Action. 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 Rally. Second action already? Ah. Indra. Hey, everyone. Hey, hey. I'm not going to be able to do it. It's not నమస్కారాలు. నా పేరు వినయ్ బాబు. సీతారామపురంలో ఒక ప్రేమ జంట అనే సినిమాకు డైరెక్టర్ని. శ్రీ ధనలక్ష్మి మూవీస్ బ్యానర్పై బీసీ చంద్రగౌడ్ గారు నిర్మిస్తున్న సినిమా సీతారామపురంలో ఒక ప్రేమ జంట అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. రేపు ఎల్లుండి గుమ్మడికాయ కొట్టే కార్యక్రమం ఉంది. దాదాపు సినిమా పూర్తి అయిపోయింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వస్తున్న లవ్ స్టోరీలకు భిన్నంగా ఒక కొత్త ప్రేమ కథా చిత్రం ఇది. మీరే చూస్తారు, నేను చెప్పడం అని కాదు, కానీ రొటీన్ లవ్ స్టోరీ లాగా కాకుండా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ. అంటే ఈ తరం యువత ప్రేమించుకున్న ప్రతి యువత చూసి నేర్చుకోవాల్సిన విషయం ఈ సినిమాలో ఉంది. మంచి మెసేజ్ ఇచ్చాం. అట్లాగే తల్లిదండ్రులకు కూడా ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాము. అదేంటనేది మీరు సినిమాలో చూడాలి. హీరో రణధీర్ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అట్లాగే నందిని రెడ్డి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతుంది. వీళ్ళిద్దరు కొత్త వాళ్ళైనా కూడా సినిమాలో కొత్త అనకుండా ఇరగదీశారు. వాళ్ళకు వాళ్ళ పట్టుదలకు నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు మంచి ఫ్యూచర్ ఉంటుంది. రణధీర్ కొత్తవాడ ఫైట్ల విషయంలో కానీ డాన్స్ విషయంలో కానీ చాలా అద్భుతంగా చేశాడు. కొత్త అని ఎక్కడ అనబడదు, కనిపించదు ఆ ఫ్రేమ్లో. ప్రతి ఫ్రేమ్లో నేను చెప్పింది చెప్పినట్టుగా చాలా చక్కగా డైలాగ్ అయితే ఫైట్స్ అయితే సాంగ్స్ అయితే చేశారు. అలాగే నందిని రెడ్డి అమ్మాయి కొత్త కాదు, చాలా గడుసు పిల్ల, పిడుగు లాంటిది. నేను ఇంత చెప్తే ఇంత చేసింది. క్లైమాక్స్ ఫైట్ దాదాపు హీరోయిన్ మీదే ఉంటుంది. అదిరిపోద్ది. ఒకప్పుడు విజయశాంతి ఎలా చేసిందో అలా చేసింది. ఆ సినిమాలో క్లైమాక్స్ హైలైట్ అదేంటనేది మీరు సినిమాలో చూస్తారు రేపు పొద్దున. అట్లాగే సినిమా విషయానికి వచ్చేసరికి నేను గతంలో 4 సినిమాలు చేశాను, మీ అందరికీ సుపరిచితుడినే. నేను ఈ కథ అనుకున్నప్పుడు మా చంద్రగౌడ్ గారు నాకు చాలా అత్యంత ఆప్తుడు. నేను ఈ కథ చెప్పినప్పుడు వేరే హీరో అనుకున్నాము. సరే, కథ విన్న తర్వాత నాకు సపోర్ట్ చేసి ఇది మనమే చేద్దామని ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా నేను అడిగినట్టు నాకు సపోర్ట్ చేసి సినిమా ఇంత మంచి అవుట్పుట్ రావడానికి నాకు బాగా హెల్ప్ చేశాడు, సపోర్ట్ చేశాడు. సో తప్పకుండా సినిమా ఘన విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను. అట్లాగే మొన్ననే లిరికల్ వీడియో రిలీజ్ చేశాము. మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశాము. మంచి సక్సెస్ రేట్లో ఆ సాంగ్ రన్ అవుతుంది. ఆదిత్య మ్యూజిక్ దగ్గర రిలీజ్ చేశాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లాగే నెక్స్ట్ కూడా ఇంకొక సాంగ్ 1 వీక్లో రిలీజ్ చేస్తున్నాము. సినిమాను కూడా త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి కల్లా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాము. నాకు ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మా టెక్నీషియన్లు అందరూ, ముఖ్యంగా మా డిఓపి విజయ్ కుమార్ సార్, ఆయన చాలా సీనియరు. నేను ఈ సినిమా ఇంత బాగా రావడానికి అవుట్పుట్ బాగా రావడానికి నాకు చాలా హెల్ప్ అయ్యాడు. చెప్పింది చెప్పినట్టుగా ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూపించాడు. అతనికి కూడా నా కృతజ్ఞతలు. అట్లాగే మా మ్యూజిక్ డైరెక్టర్ నివాస్, ఆయన చూడడానికి ఎలా ఉంటాడు కానీ చాలా టాలెంటెడ్ పర్సన్.
బాగా చేశాడు. సాంగ్స్ మీరు ఒకసారి వింటే మీరే తెలుస్తుంది, చాలా టాలెంటెడ్, మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అట్లాగే ఇంకా నాకు ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మా 24 శాఖల టెక్నీషియన్లందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రేపు గుమ్మడికాయ కార్యక్రమం ఉంటుంది, సో అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తప్పకుండా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలి, మీ బ్లెస్సెస్తో మేము ముందుకు వెళ్తాము. ఇంకా త్వరలో సినిమా రిలీజ్ చేస్తాము, తప్పకుండా మీ అందరు ఆశీస్సులు ఉండి మీరు మాకు ఫుల్ సపోర్ట్ చేసి మా సినిమాని మంచి పబ్లిసిటీ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీతారాంపురంలో ప్రేమ జంట చిత్రానికి నేను ప్రొడ్యూసర్గా వహిస్తున్నాను. నా పేరు బీసు చందర్ గౌడ్. వాస్తవంగా ఈ సినిమా కథ మన డైరెక్టర్ వినయ్ బాబు గారు నాకు చెప్పిన తర్వాత కథ చాలా బాగా ఉంది. నేను వాస్తవంగా ఒక సినిమా ప్రొడ్యూసర్ చేయాలనుకుని వచ్చాను. ఈ కథ విన్న తర్వాత ఈ కథ బాగుండడం ద్వారా నేను మా అబ్బాయినే మరి రణధీర్ను పెట్టి సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. వాస్తవంగా మరి కథ పరంగా కానీ మరి లొకేషన్ల పరంగా కానీ ఎక్కడ కూడా మనము వెనుకకు రాకుండా మరి తీయడం జరిగింది. దీనికి మరి డిఓపి గారు చాలా చక్కగా మరి డిఓపి చేయడం జరిగింది. అదే రకంగా మ్యూజిక్ శ్రీను గారు మంచి మ్యూజిక్ అందించాడు. మొన్ననే ఒక లిరికల్ సాంగ్ మేము రిలీజ్ చేసినాం. ఒక 4 రోజులనే దాదాపు 6.5 లక్షల మంది మరి ఆదరించి అభిమానించడం జరిగింది. మరి ఈ చిత్రం ఎందుకంటే మన ఆంధ్రాలో కానీ మన భద్రాచలంలో మరియు చిక్కమంగళూరులో మనం బెంగళూరులో మరి మంగళూరులో మరి హైదరాబాద్ తదితర ప్రాంతాలలో చాలా బాగా షూటింగ్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు ఎందుకంటే ప్రతి నిమిషం కూడా ఈ సినిమా కోసం ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఒక గ్రామీణ వాతావరణంలో ఒక ఇద్దరు సమాన రాజకీయ నాయకులు మరి వాళ్ళ పిల్లలు ప్రేమించుకుంటే మరి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎట్లా అంగీకరిస్తారు, మరి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ విలేజ్లలో వాస్తవం చాలా కట్టుబాట్లు ఉంటాయి. అందులో ఒక సరే ఈ ఎందుకంటే ఒక 2 వర్గాలు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ లాస్ట్కు మరి పిల్లల కోసం వాళ్ళు ఏకమవడం, వాళ్ళ కుటుంబాలు ఏకమవడం జరిగింది. మరి అదే రకంగా మరి కథ చాలా ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఒక లవ్ స్టోరీ వాస్తవంగా ఇప్పుడు చాలా సినిమాలు మనం చూసాం, ఆ సినిమాలకు ఈ సినిమాకు చాలా మరి తేడా ఉంటుంది. మరి లవ్ అంటే కూడా ఈ రకంగా ఉంటుందా, మరి పెద్దలు కూడా ఈ రకంగా అంగీకరిస్తారా అనే తీరులో మరి డైరెక్టర్ వినయ్ బాబు గారు చిత్రీకరణ జరిగింది. మరి అందుకే మరి ఈ సినిమాను మరి అందరూ కూడా ఆదరించి అభిమానించాలి. మొదలు ఎందుకంటే మరి ఫస్ట్ టైం మా బాబును మరి హీరోగా రణధీర్గా పరిచయం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ముందుగా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు అందరూ మా అబ్బాయిని ఆశీర్వదించి మరి ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నా. మరి ఆ రకంగా మరి అదే రకంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరందరూ కూడా మీ సపోర్టు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మొదటి ఫస్ట్ సినిమా ఇది 100% హిట్ అయితే నమ్మకం నాకు ఉంది. మరి దీని ద్వారా మా బాబు కూడా మరి సినిమా ఇండస్ట్రీకి అడుగు పెడతా ఉన్నారు కాబట్టి మీరందరూ మరి మా బాబును ఆశీర్వదించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హలో అండి, నా పేరు ఎస్ఎస్ నివాస్. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి ఈ మ్యూజిక్ ఒప్పచెప్పినందుకు నేను 100% హార్డ్ వర్క్ చేసి దాన్ని సక్సెస్ చేశాను అని అందరూ దాన్ని ప్లస్ చేశారు. దానివల్ల నాకు ఇంకా మీ సాంగ్లు వచ్చేవి కూడా ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఆర్ఆర్ కూడా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది కూడా బాగా చేయాలని ఈ డైరెక్టరు ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చిన సదావకాశాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకుంటానని చెప్పి నమస్తే. సీతారామపురంలో ఒక ప్రేమ జంట. లాస్ట్ ఇయర్ లాక్డౌన్ ఉన్నప్పుడే సార్ నాకు ఫోన్ చేశారు. అదేంటి సార్ లాక్డౌన్ ఉంది కదంటే, లేదు లాక్డౌన్ ఎత్తే కానీ మనం స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి లాక్డౌన్ అవ్వడము మళ్ళీ మనం ఎప్పుడు షూట్ స్టార్ట్ అవుతాయో తెలియకపోవడం అలాంటి లాక్డౌన్లో నాకు చిన్న సార్ చిన్న గ్లింప్స్ లాగా ఇచ్చారన్నమాట. అంటే ఓ షూట్ ఉంది, ఒకటి ఒక సినిమా ఉంది అని. సో అది లాక్డౌన్ తీయంగానే మేము ఇమీడియట్గా భద్రాచలం షూట్ చేశాను నేను ఫస్ట్ టైం. అండ్ ఇది నా గెటప్ చూస్తే కోయ గెటప్ అండి, ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఈ సినిమాలో చాలా కీలకమైన సిచ్యువేషన్లో వస్తుంది ఈ క్యారెక్టరు, అండ్ హీరోకి హీరోయిన్కి హెల్ప్ చేసే క్యారెక్టరు, ఇంకా అంతకన్నా చెప్పకూడదు మనం.
అండ్ డైరెక్టర్ వినయబాబు గారు గురించి చెప్పాలని నాకు 3 ఇయర్స్ బ్యాక్ మా సినిమా కోడైరెక్టర్ నాగబాబు పరిచయం చేశారండి. ఇంతకుముందు సినిమా చేసాం ఫుల్ లెంత్ సుందరాంగుడు అనే సినిమా, అది రిలీజ్కుంది. అండ్ సార్ని మామూలుగా కొత్తగా ఎవరైనా చూస్తే ఏంటినా ఇలా అని గట్టి గట్టిగా అరుస్తుంటాడు సార్. మనం అనుకుంటాం ఈ సార్ ఏంటి అబ్బాయి భయం వేస్తుంది ఏంటని, కానీ ఆయన వర్కింగ్ స్టైల్ అది. ఆయన అనుకునేది ఏంటంటే, నేను ఒకసారి అడిగినప్పుడు మనమే కమాండ్ చేసి సౌండ్ చేయకపోతే ఇంకెవరు పని చేయరు, సో అందరితో పని చేయించుకోవడానికే నా అరుపు తప్ప నేను మామూలుగా దగ్గరగా పర్సనల్గా ఇలా అరవను. సో అందరు పని చేయాలి ఒక ఎనర్జీగా, ఎనర్జీ కోసం నేను అది చేస్తుంటాను. సో అది నాకు బాగా నచ్చింది సార్లో. అంటే ఆయన ఏం చేస్తున్నారు ఏంటి హడావుడి, ఆయన ఎనర్జీ పొద్దున 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా అదే అరుపు అదే సౌండ్ అనే అదే ఎనర్జీతో అందరు అంటే ఆల్మోస్ట్ పరిగెత్తిస్తారు. సో అది డిఫరెంట్ వర్క్ స్టైల్ సార్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు మనం చూస్తే చాలా ఏదో ఎక్కడ డైరెక్టర్ ఉన్నారా లేరా అన్నట్టు కాకుండా నిజంగా మీరు ఒక క్యాప్టెన్ అంటే క్యాప్టెన్ లాగా అన్నట్టుగా చేస్తారు సార్. అండ్ థ్యాంక్ యూ సార్ నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు నిజంగా. అండ్ సార్ ప్రొడ్యూసర్ చంద్రగౌడ్ గారు అంటే నేను ఫస్ట్ ఇంతకుముందు సినిమా చెప్పాను కదా, ఆ సినిమా లొకేషన్లో ఫస్ట్ టైం సార్ని కలిశాను. అప్పుడే నాకు తెలిసి ప్రాసెస్ జరుగుతుండింది చేయాలి నెక్స్ట్ అని. సార్ అంటే నిజంగా ప్రొడ్యూసర్ లాగా కాదు, ఇందాక నేను వచ్చినప్పుడు కూడా ఆయన అది వచ్చిందా ఇది వచ్చిందా అని అటు ఇటు ఫోన్లో మాట్లాడు తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రొడ్యూసర్ అని కాదు, అంటే వాళ్ళ అబ్బాయి డెఫినెట్గా హీరో ఉన్నా కూడా ఆయన అంటే ఒక ప్రొడ్యూసర్ అని ఎక్కడో కాళ్ళ మీద కాలు ఎత్తుకొని కూర్చోకుండా ఆయన పనులన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. అది ఆయన సింప్లిసిటీ అది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ విజయ్ కుమార్ సార్ గురించి నేను ఎప్పుడంటే ఆయన నేమ్ టెంప్లేట్ సినిమాల్లో, ఈవీవీ గారి సినిమాల్లో, అల్లా నరేష్ గారి సినిమాల్లో చూడడం తప్ప ఫస్ట్ టైం ఈ సినిమాలో వర్క్ చేయడానికి నాకు కుదిరింది. అండ్ రియల్లీ హ్యాపీ సార్ మీ ఫ్రేమ్లో నేను కనిపించినందుకు. అండ్ సార్ నివాజ్ గారు ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ ఇప్పుడు చూడంగానే ప్రొడ్యూసర్ తాలకేమనుకున్నాను, మామూలు షూట్ చూడడానికి వచ్చారేమో అనుకున్నాను. చాలా సింపుల్గా ఉన్నారు సార్, మ్యూజిక్ డైరెక్టర్లా లేరు, ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లు అంతా యూయో లాగా ఉంటారు కదా, మీరు చాలా సింపుల్గా ఉన్నారు. సో అంటే మీ పనితనం మీ బయట ఫిజికల్గా లేదు, లోపల నుంచి ఉందన్న సంగతి నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఫస్ట్ లిరికల్ సాంగ్ విన్నాను సార్, చాలా అద్భుతంగా ఉంది. అండ్ మేము ఒక సాంగ్ చేస్తున్నాము, అది కూడా చాలా బాగుంది సార్. అంటే నా మీద చేసే సాంగ్ కూడా అది కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు వచ్చే ట్రెండ్కి అనుగుణంగా ఉంటూ మనకి ఎక్కడో పాత లిరికల్ వాల్యూని పాత బీట్స్ని మనకు గుర్తు చేస్తూ వాల్యూ ఆఫ్ మ్యూజిక్ అంటారు కదా, అది నాకు కనిపించింది సార్. నిజంగా సార్ ఈ సినిమా తర్వాత మీకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మా హీరో రణ్వీర్ చాలా హైటు, ప్రతిసారి చూడాలి. అండ్ ఆయన తన ఫస్ట్ సినిమా అయినా కూడా తను ప్రతిదీ అడిగి డైరెక్టర్ గారిని కానీ కోఆర్డి సుమన్ గారు చేశారు, సుమంత గారు కూడా సార్ ఎలా చేయాలి ఇలా చేయాలని అడుగుతూ తను ప్రతిదీ అంటే సలహా తీసుకొని చేస్తున్నారు. అండ్ తన దగ్గర ప్యాషన్ నాకు బాగా అనిపించింది. అండ్ నందన్ రెడ్డి గారు డెఫినెట్గా ఫస్ట్ సినిమా సార్ చెప్పినట్టు ఫస్ట్ సినిమాలో లేదు, మీకు క్లైమాక్స్ నిజంగా అది ఒక డిఫరెంట్, నాకే డిఫరెంట్ అనిపించింది. చాలా అక్కడ భద్రాచలం చేశాం, అది అద్భుతంగా చేశారండి మీరు. అండ్ ఐ విష్ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలి. అండ్ చాలా రోజుల తర్వాత అంటే ల్యాబ్లో స్టూడియోలో మనం చేసుకుంటాం ఫంక్షన్స్. నిజంగా సీతారామపురం అంటే నిజంగా సీతారామపురంలో చేస్తున్నామని ఫీల్ వచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ నేను లాస్ట్ ఇయర్ అరౌండ్ జనవరిలో విన్నాను, కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ అని చెప్పారు డైరెక్టర్ గారు ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు. అండ్ ఇందులో నా క్యారెక్టరైజేషన్ ఏం మాత్రం తగ్గదు, అట్టిచ్చి పడేసే క్యారెక్టర్ ఉంటుంది నాది. సో దానికి నేను కనెక్ట్ అయిపోయి ఈ మూవీ నేను స్టార్ట్ చేశాను. అండ్ మోర్ దాన్ 7 మంత్స్ నేను సార్ వాళ్ళతో ట్రావెల్ అయ్యాను, ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. ఎక్కడ బెరకడం కానీ లేకపోతే ఎవరేమనుకుంటారు నేను ఇలా ఉంటే అని ఎక్కడా ఉండదు అది. అండ్ డైరెక్టర్ సార్ అయితే ఇట్స్ లైక్ అ టామెన్స్ అది మీ మిద్దరు అనమాట. నువ్వు చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది నాకు సార్తో వర్క్ చేయడం, చాలా నేర్పిస్తారు ఇలా చేయి అలా చేయని చెప్ భాష గారు చెప్పినట్టు గట్టి గట్టిగా చెప్తుంటారు. అండ్ అలా ఉంటేనే నాకు నచ్చుతుందేమో. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ నందిని రెడ్డి రోలే ఈ మూవీలో కూడా నేను చేస్తున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ సార్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఇస్తారు సెట్లో నాకు. నందిని నీకు ఇది కావాలా నువ్వు చెప్పు నేను ఏదైనా చేస్తాను అన్నట్టుంటారు, ఏమాత్రం తగ్గదు నా విషయంలో అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను అడిగిన ప్రతి ఒక్కటి చేస్తున్నందుకు. అండ్ మా డిఓపి గారు విజయ్ సార్ నన్ను మీ ఫ్రేమ్లో చూపించినందుకు భాష గారు చెప్పినట్టు చాలా చాలా థ్యాంక్స్. నన్ను చాలా బాగా చూపించారు. మొన్న లిరికల్ వీడియో ఒకటి రిలీజ్ అయింది మునివరా సాంగ్,
చాలా అంటే చాలా అప్రిసియేషన్ వచ్చింది నాకు ఆ సాంగ్లో నన్ను చూసుకొని. నాకే చాలా మంచిగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను బాగా చూపించినందుకు. అండ్ రాము అన్న చిన్నన్నకి కూడా చాలా థ్యాంక్స్. వచ్చి పిన్ టు పిన్ చెప్తారు ఇక్కడ నిల్చో అలా నిల్చో అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా స్టిల్ ఫోటోగ్రాఫర్ అన్న కూడా చాలా, శ్రీనివాస్ అన్న కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి పోజెస్ తీసి నన్ను మంచిగా చూపిస్తున్నారు నా ఫస్ట్ మూవీ అయినా కూడా. అండ్ కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ నివాస్ గారు, ఫస్ట్ టైం నేను మిమ్మల్ని చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మునివర్ అలాంటి ఒక క్లాసికల్ హిట్ ఇచ్చినందుకు. అండ్ మీతో ఇంకా నేను చాలా సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ మన్మోహన్ నేను మా హీరోగా వచ్చాను. అండ్ కమింగ్ టు మనోజ్, హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టర్. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళలో అండ్ చాలా బాగా యాక్ట్ చేస్తారు. మా మధ్య కన్వర్సేషన్ కూడా ఎక్కడ ఒక ఆర్టిస్ట్ ఉన్నట్టు ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో నాకు అందుకనే చాలా ఈజీగా ఉంటుంది మూవ్ అవ్వడానికి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్, నీతో కూడా ఇంకా చాలా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సీతారామపురంలో ఒక ప్రేమ జంట. ఆ ప్రేమ జంటలో నేను ప్రేమికుడిని, ప్రేమికురాలు నందిని. ఈ ప్రేమ జంటని డైరెక్ట్ చేసింది డైరెక్టర్ వినయ్ బాబు సార్. ముందుగా ఆయనకు నేను థ్యాంక్ చెప్పదాం అనుకున్నాను, ఎందుకంటే నాకు ఫస్ట్ సినిమా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఆయనలో బాగా నచ్చేది ఏంటంటే ఆయన ఆలోచించే విధానం నాకు బాగా నచ్చుతుంది. నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడు కూడా అరే ఇన్ని రకాలుగా ఆలోచించినందుకు నాకు బాగా నచ్చింది చేద్దామని చెప్పి చేసినాం. అలాగే ఆయన అనుభవంతో అన్నీ ఎక్కడ కూడా నాకు ఇబ్బంది లేకుండా ప్రతి చోట్ల ఇలా చేయాలా చేయాలని నాకు ఒక కొత్త సినిమా కొత్త హీరోలా కాకుండా ప్రతి విషయంలో అన్నింటిలో సపోర్ట్ చేసి ఇలా కొత్త హీరోలా కాకుండా నాకు బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డిఓపి విజయ్ కుమార్ సార్, ఆయన మా డైరెక్టర్ సార్ విజన్స్కి ఆయన విజువలైజ్ అసలు మామూలు ఉండదు. ఆయన వర్క్ విషయంలో ఎంత ఉంటుందో ఆయనతో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో పెద్ద సినిమాలు చేసి కూడా నాకు ఇప్పుడు కూడా ప్రతి విషయంలో ఇలా చేయి అలా చేయి ప్రతి ఒక్క సీన్లో కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఆయన అనుభవం డైరెక్టర్ సార్ అనుభవంతో నేను ఇప్పటిదాకా ఇలా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ సార్, మా డాడీ. డైరెక్టర్ సార్ అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రతి విషయంలో, బడ్జెట్ విషయంలో అయినా లొకేషన్స్ విషయంలో అయినా ప్రతి దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన తీయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ నివాస్ సార్, ఆయన ఎంత కష్టపడ్డాడో ఫస్ట్ సాంగ్లోనే తెలిసిపోయింది. 2 డేస్లోనే మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకా మిగతా ఉన్న 6 డిఫరెంట్ సాంగ్స్ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కొరియోగ్రఫీ గణేష్ మాస్టర్. గణేష్ మాస్టర్ ఒక దిక్కు ప్యాన్ ఇండియా సినిమా పుష్ప చేసుకుంటూ కూడా మాకు టైం ఇచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఒక 3 సాంగ్స్ చేయడం జరిగింది. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ టు అజయ్ శివశంకర్ మాస్టర్ సార్ అండ్ సుమన్ సార్. మేము ఫస్ట్ స్టోరీ చెప్పగానే ఆయన ఒప్పుకొని ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా మమ్మల్ని ఏమనకుండా చేస్తాను నేను ఖచ్చితంగా అని చెప్పి ఆయన సపోర్ట్ చేసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, సుమన్ సార్. అండ్ భాష అన్న, ఆయన కూడా నాకు సీన్లో ప్రతి విషయంలో హెల్ప్ చేస్తుంటాడు. ఆయనతో కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. అండ్ యూనిట్ అందరికీ, మా యూనిట్ ఎట్లా అంటే వాళ్ళ సొంత సినిమా ఎలా అయితే వర్క్ చేస్తారో, వాళ్ళ సొంత ప్రొడక్షన్లో ఎవరు ఎలా అయితే వర్క్ చేస్తారో ప్రతి ఒక్కరు అలానే మా సినిమా అయితే ఎలా పనిచేస్తామని పనిచేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యూనిట్ సభ్యులందరికీ. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని, ప్రతి ఒక్క సాంగ్ అయినా సీన్ అయినా ప్రతి ఒక్కరికి మీకు నచ్చుతుంది, మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ సినిమాని ఆదరించి హిట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మీడియా ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.